అలాగే జేఏసీ జేఈసీ మెంబర్లకు స్వాగతం, సుమ స్వాగతం. అందరూ బాగున్నారా? నాకు కొన్ని ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. కుర్చీలు నిండుకొని ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి నాకు ఒక హాయ్ వేవ్ చేయండి. అందరికీ స్వాగతం, నమస్కారం. డాలస్లో జరుగుతున్నటువంటి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ 2018 బ్యాంక్వెట్ వేదికకు విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగువారు ఎక్కడున్నా సరే మనసున్న మహారాజులు, సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అలాగే కళలన్నా కళాకారులన్నా విపరీతమైనటువంటి అభిమానంతో ఎంతోమంది కళాకారుల్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు. అలాంటిది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆటా అండ్ టాటా అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా ఇలాంటి ఒక కన్వెన్షన్ నిర్వహించడం నిజంగానే భావితరాలకు ఇది మార్గదర్శకం. చరిత్రలో మిగిలిపోయేటువంటి ఒక కన్వెన్షన్గా ఇది అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ, జేఏసి జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ శ్రీ శ్రీనివాస్ పినపరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ డాక్టర్ పిల్లా మల్లారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ డాక్టర్ హర్నాథ్ పొలచర్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కోచైర్ డాక్టర్ కరుణాకర్ ఆశిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జేఏసి మరియు జేఈసి మెంబర్స్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ హనుమంత్ రెడ్డి గారు జేఏసి, డాక్టర్ సంధ్యా గవ్వ గారు జేఏసి, డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు జేఏసి, అజయ్ రెడ్డి గారు జేఈసి, అరవింద్ రెడ్డి గారు జేఈసి, భరత్ మదడి గారు జేఈసి, ధీరజ్ ఆకుల గారు జేఈసి, జ్యోతిరెడ్డి గారు జేఈసి, కిరణ్ పాషం గారు జేఈసి, మహేష్ ఆదిభట్ల గారు జేఈసి, మోహన్ పట్లోల్ గారు జేఈసి, రఘువీర్ బండారు గారు జేఈసి, సతీష్ రెడ్డి గారు జేఈసి, శ్రీనివాస్ అరుగు గారు జేఈసి, విక్రమ్ జంగం గారు జేఈసి, అండ్ ఇవాల్టి బ్యాంక్వెట్ చైర్ మంజుల ముప్పిడి గారిని, కోచైర్ శాంతి నూతి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.